లక్ష్మణ్ నాయుడు గారు. కానీ నాకు అవకాశం దొరికింది, వారితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. నాకు నాటకం ఉన్నంత వరకు వారు నరసింహన్ నాయుడు గారు మక్తల్ నుంచి ఎమ్మెల్యేగా ఉండే బీసీ ఉద్యమకారుడు, సామాన్య జీవితం గడుపుతూ అనేది ఆయన బీసీ ఉద్యమాన్ని పటిష్టం చేసే పోరాటం సల్పినటువంటి వ్యక్తి. వారిని ఈ సభలో నప్పికి తెచ్చి నాకు కూడా మళ్ళా నాకు వచ్చే విధంగా చేసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతాను. అదేవిధంగా రవితేజ గారు, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ గారు, ఉజ్వల్ గారు, వేదిక మీద ఉన్నటువంటి మిత్రులారా, సోదరుడు శ్యామరావు ముదరాజు గారు, మా సోదరుడు ఇక్కడనే ఉన్నాడు, మీ అందరికి కూడా ఈ సందర్భంలో అభినందిస్తా ఉన్నాను. గతంలో కూడా అనేక సమావేశాల్లో రాజనారాయణ మూర్తిరాజు గారు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో నేను రావటం జరిగింది, వారి కార్యక్రమాలను చూపటం జరిగింది. ఇటువంటి ఇప్పుడు మీరు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ నుంచి అనేది ఈ కార్యక్రమాలు అనేది చేయటం జరుగుతుంది. అవార్డెస్ ఫొటోస్ పేర్లు కూడా అక్కడ ఇంతమంది అక్కడ ఉన్నాయి. గతంలో కొన్ని వందల మంది కూడానే అవార్డుల ప్రదానోత్సవం చేసి వాళ్ళు స్ఫూర్తి కలిగించినటువంటి వ్యక్తి రాజనారాయణ గురువు గుజరాత్ గారు. వారు పాత నగరం బిడ్డ సో ఈ సందర్భంలో పేరు మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డు సేవారత్న పురస్కారాలు ఇస్తున్నారు. కానీ ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను, అవసరానికి మహాత్మా గాంధీ పేరు అనేది వాడే సందర్భం అనేది ఈ సమాజంలో జరుగుతుంది. కానీ మహాత్మా గాంధీ గారు ఏ స్ఫూర్తితో తెలంగాణ భారత స్వాతంత్ర ఉద్యమం చేసిందో, సమాజంలో ఏ మార్పు కావాలనుకున్నాడో, సమాజంలో ఏ రకమైనటువంటి కులరహిత సమాజం కావాలని ఆయన కోరుకున్నాడో, మనం ఒకసారి నిజంగా మహాత్మా గాంధీ పేరు తలుచుకోవడానికి అర్హులం ఎప్పుడైతే మనము ఆ దిశలో మనం అనేది ప్రయాణం చేస్తున్నామా, దేశం ఆ దిశలో పోతుందా, సమాజం ఆ దిశలో పోతుందా అనే విషయాన్ని మనం ఆలోచించుకోవాలి అవసరం ఉంది. సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి పొందినప్పుడే సమాజంలో శాంతి ఉంటుంది. నేను కుల సంఘాలకు వ్యతిరేకం కాదు, కుల సంఘాలతో ఆత్మీయత పెరుగుతుంది. కుల సంఘాలు ఆత్మీయతను, కుల సోదరులు ఆత్మీయతను పెంచాల్సిందే. దాంతోపాటు సమాజంలోని ఇతర కులాల పట్ల కూడా అవగాహన ఆత్మీయతను పెంపొందించే విధంగా మన కార్యక్రమాలు ఉంటాయి. అప్పుడే దేశంలో సమాజం సద్భావన అనేది నిలుస్తుందనేసి విశ్వసించే వారిలో నేను ఒకరిని. నేను ఇప్పుడు ప్రభుత్వం గత సెప్టెంబర్ 6న మమ్మల్ని బీసీ కమిషన్ అపాయింట్మెంట్ చేయటం జరిగింది. నన్ను చేయడంగా మిగతా ముగ్గురు సభ్యులను అపాయింట్మెంట్ చేయటం జరిగింది. బీసీ కమిషన్ అపాయింట్మెంట్ చేయడంతో పాటు ప్రభుత్వం ఒక బాధ్యత అనేది బీసీ కమిషన్కు అప్పగించడం జరిగింది. ఎన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాల వారి వివరాలు, వారి సంఖ్య, వారి సామాజిక రాజకీయ ఆర్థిక విశ్లేషణ జరపాలనేసి కార్యక్రమం జరగబోతుంది. మరో 4-5 రోజుల్లో ఇంటింటికి వెళ్ళేసి సుమారు 80,000 మంది
ఎన్రోలర్స్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఇంటింటికి వచ్చి టోటల్ సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఇది ఒక బీసీ కులాలకే పరిమితం కాకుండా అన్ని ఈవెన్ ఫార్వర్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్సీ మైనారిటీస్ అన్ని కులాల వారి యొక్క రాజకీయ ఆర్థిక సామాజిక బ్యాక్గ్రౌండ్ నుంచి సమాచారం స్వీకరించే విధంగా ఒక ప్రశ్నావళిక ఒకటి రోజుల్లో ఖరారు అవుతుంది. ఇంకొక వారం రోజుల్లో కూడా డోర్ టు డోర్ అనేది అందరూ వచ్చి వివరాలు సేకరించడం జరుగుతుంది. ఇది ఎందుకు అవసరమంటే సమాజంలో వెనుకబడిన వారు యాక్చువల్గా ఏదో ఒకరుగా మిగిలిన వారు ఎవరున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ సామాజిక పరిస్థితి ఏంటి, వాళ్ళ రాజకీయ పరిస్థితి ఏంటి అనే విషయంలో ప్రభుత్వానికి కూడా అవగాహన కలగాలి. రేపు రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు కూడా ఆ రిజర్వేషన్స్ కూడా సరైన విధంగా ప్రొవైడ్ చేయాలనే మాట ఆ ఉద్దేశంతో అనేది ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. December 9th డెడ్లైన్ ఉన్నది. December 9th నాటికి ఈ మొత్తం సమగ్ర సర్వే చేసి హైకోర్టుకు సమర్పించాల్సి ఉంది. ఆ దిశలో మేము ముందడుగేస్తున్నాం. మీ అందరితో కూడా ప్రత్యేకంగా కోరుకుంటా ఉన్నాను, మీరు కూడా ఈ సర్వే జరిగినప్పుడు ఇంటింటికి అనేది ఈ ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు మీరు సహకరించండి. మాకు పట్టి లేదన్నట్టు మీరు విస్మరించకూడదు. వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు దానికి అధ్యక్షులైన డాక్టర్ రాజనారాయణ ముద్దిరాజు గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన గోపి శెట్టి నిరంజన్ గారు, చైర్మన్ డిసి కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, వారు నాకు ఒక 30 సంవత్సరాల నుంచి పరిచయము మరియు స్నేహితము. వారు ఈ మధ్య చైర్మన్ గా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించినందుకు మీ తరఫున వేదికగా అలంకరించిన తరఫున వారి తరఫున కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య మరో అతిథి జస్టిస్ డిబి చంద్రకుమార్ గారికి, అదేవిధంగా మరియు ఈనాటి కార్యక్రమానికి శ్రీ పిఎల్ పాండు అడ్వకేట్ సుప్రీంకోర్టు గారికి, అదేవిధంగా ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న మన ఉజ్వల్ చంద్ర గారికి, రవి తేజ గారికి, మరియు శ్రీమతి ఉదయ శ్రీ గారికి, మరియు ఇప్పుడే కొద్ది క్షణాలలో ఇచ్చేస్తున్న మన ముఖ్య అతిథి బండ ప్రకాష్ గారికి, అదేవిధంగా తెలియవలసిన మన చీఫ్ కోఆర్డినేటర్ రవి తేజ గారికి, మరియు వేదికల దగ్గర పెద్దలకు ఈనాడు అవార్డు పొందే ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున అందరి తరఫున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా అడ్వాన్స్గా కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు శుభేచ్ఛలు మరియు విచ్చేసిన సోదరి సోదరులకు అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. మీరు మన రాజనారాయణ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఇటువంటి అవార్డు కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని వారిని అభినందిస్తూ వారి కమిటీని కూడా అభినందిస్తున్నానని కూడా మీకు సభాముఖంగా ఒక 100 మందికి వారి చేతుల మీదుగా అవార్డు పొందే అవకాశము వారందరికీ దొరికినందుకు వారిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా నేను కూడా ఎన్నో సేవా కార్యక్రమంలో పాల్గొని ఒక 40 సంవత్సరాల నుంచి వివిధ సేవా కార్యక్రమాలు పాల్గొనడం, అదేవిధంగా ఇవాళ తెలంగాణలో అనుకోండి, భారతదేశంలో ఉన్న కాశీలో మరియు వివిధ పుణ్యక్షేత్రాల్లో కూడా అన్నదాన సత్రాలు కూడా చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే కూడా
మీరు రాజనారాయణ ద్వారా మరియు డాక్టర్ రవి తేజ ద్వారా కూడా మీరు తెలియపరిచి అక్కడ అకామిడేషన్ అనుకోండి, ఫ్రీగా భోజనం అనేది కూడా ఉంటుంది. శ్రీశైలంలో మరియు కాశీలో అయోధ్యలో ఇవన్నీ స్థలాలు ఉన్నాయి, మీరు తప్పకుండా తెలియపరిస్తే అవకాశం కూడా ఉంటుందని. అదేవిధంగా ఈనాడు మనకు మన లక్ష్మణ్ గారు నా యొక్క ముఖ్య స్నేహితుడు, వారు కూడా వేదికను అలంకరించినందుకు వారికి కూడా నా తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. వివిధ సేవా కార్యక్రమం నిర్వహించినందుకే మనకు గవర్నమెంట్ తరఫున నాకు ఎమ్మెల్సీ పదవి వారు ఇచ్చినందుకు ప్రత్యేకంగా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు నిర్వహించాలి, అవార్డ్స్ కూడా నిర్వహించాలి, ఏదైనా అవసరం ఉంటే కూడా నాకు తెలియపరచండి, మీకు సహాయ సహకారాలు అందించడానికి నేను ముందు ఉంటానని కూడా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా అక్కడ మా అక్కడ కూడా వాసవి సేవా కేంద్రం అని వివిధ సేవా, అదేవిధంగా ఎవరైనా చనిపోతే వారి దాన సంస్కారాలకు 10,000 రూపాయలు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెయిటింగ్ కూడా ఉంటుంది, ఒక ఫోన్ ద్వారా తెలియపరిస్తే మాకు ఇమీడియట్ గా వెయిటింగ్ కూడా పంపించడం జరుగుతుందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మా యొక్క వాసవి యొక్క సంస్థల నిర్మించిన మన మాజీ ఎమ్మెల్యే కొట్టుశ్రీదేవి ఒక్కగారి బర్త్డే సందర్భంగా 100 కొట్టు మిషన్లు 50 గ్రైండర్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తున్నాను. అదేవిధంగా స్కూల్ కాలేజ్ ఫస్ట్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ వరకు కూడా ప్రతి సంవత్సరము 1 కోటి రూపాయల వరకు స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, ఇవన్నీ కూడా మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా వాసవి హాస్పిటల్ ఉంది, అక్కడ ఎవరైనా వచ్చి ఉంటే అవసరం ఉంటే మీరు అక్కడ కూడా వస్తే అక్కడ కూడా మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయని కూడా మీకు తెలియపరుస్తూ మనకు వాసవి క్లబ్ ద్వారా కూడా మేము 1 లక్ష నోట్బుక్స్ గవర్నమెంట్ స్కూల్స్ పంచడం జరుగుతుందని కూడా మీకు సభాముఖంగా తెలియపరుస్తూ ఇటువంటి అన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వారికి ఇవాళ మహాత్మా గాంధీ యొక్క సేవారత్న మరియు పీస్ అవార్డు కూడా ఇవాళ అవార్డు పొందుతున్న ప్రతి ఒక్కరికి కూడా వారికి కంగ్రాట్స్ చెప్తూ నన్ను ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ వారికి వారి టీంకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై హింద్ జై తెలంగాణ. సిటిజన్ కౌన్సిల్ వి ఆర్గనైజ్డ్ గ్లోబల్ మహాత్మా గాంధీ గ్లోబల్ పీస్ అవార్డ్ అండ్ సేవా రత్న పురస్కార్ టు ఎమినెంట్ పర్సనాలిటీస్ అండ్ స్పెషల్లీ ఐ థ్యాంక్స్ టు ది భారత్ సమాచార్ చీఫ్ పర్వేజ్ సాబ్కు ఆర్ దూసరే అవార్డీస్కు. ఏ శాంతికే శాంతి జో హై ఎక్ వెపన్ హై ఉస్సే మహాత్మా గాంధీ జో హై ఆజాదీకు హాసిల్ కియే. ఏ శాంతికే పాత్మే ఆజ్ కా నౌజవాన్ యూత్ జో హై చల్ కే దేశ్ కౌమే ఎగ్జతా ఫిర్ కాన్ హమెన్స్కే లియే కామ్ కర్నా బోల్ కే ఏ మక్సద్ సే యూత్ కి హమ్ లోగ్ ఇన్వాల్వ్ కర్కే ఏ ప్రోగ్రామ్ కర్ రే. పర్సన్ భీ వరల్డ్ పీస్ డే థా ఉస్ సిలసిలే భీ పురాణే శహర్ మే హిందూ ముస్లిం సబ్కు నికాల 2000 బచ్చోన్సే ఎక్ బడా శాందార్ ర్యాలీ నికాలే, ఉస్మే సీనియర్ రిపోర్టర్స్ కు భీ హమ్ లోగ్ ఆనర్ కరే ఔర్ ఏ ప్రోగ్రామ్ మే సబ్కే కోఆపరేషన్ సే అచ్చా సక్సెస్ హోస్కు సబ్కు ధన్యవాద్. నేను చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో రాజనారాయణ గారు అనేక సందర్భాల్లో వివిధ రంగాల్లో కృషి చేసిన ప్రతిభావంతులకు ఈ అవార్డ్స్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో ఎక్కువగా వారు విద్యార్థుల్ని కళాశాల వారిని స్వచ్ఛంద సేవలు చేసిన వాళ్ళని కళాశాలలో లేక పాఠశాలలో వివిధ హోదాల్లో పనిచేస్తూ సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళని ఇందులో సెలెక్ట్ చేయడం చాలా హర్షణీయమైన అంశం. మరి వారందరికీ ఈరోజు అవార్డు ఇవ్వడం ద్వారా మహాత్మా గాంధీ స్ఫూర్తిని మళ్ళీ యువతరంలో నింపడానికి వారు చేస్తున్న ప్రయత్నాలు గొప్ప అవనందనీయమైన కార్యక్రమం అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.
ఇప్పటి జనరేషన్కు మహాత్మా గాంధీ యొక్క ఆశయాలు ఆలోచనలు మళ్ళీ మనం ప్రభావితం చేయాల్సిన అవసరం ఉంది. అహింసా సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వారు ఏదైతే ఆశయ స్థితి కోసం పాటుపడ్డారో మరి ఆనాడు స్వతంత్ర ఉద్యమంలో వారు చేసిన పోరాటాల స్ఫూర్తి కానీ మరి వారు చేసిన త్యాగాల గురించి కానీ సమాజంలో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది. లక్ష్య సాధన కోసం ఏ రకంగా పనిచేయవచ్చో వారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఈరోజు యువతరం ఉంది. కోరికల్ని అదుపులో ఉంచుకొని సమాజం కోసం ఎట్లా పనిచేయాలనేది కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా యువత తెలుసుకోవడానికి అవకాశాలు మంచిగా ఏర్పడతాయని సందర్భంగానే మనం చేస్తాం.